हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल एवीआर किचन। ఈ రోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చానండి, అదే పాలక్ చికెన్. వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదండి, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి, అలాంటి పాలకూరతో చికెన్ ఎలా చేయాలో చూద్దాం పదండి. పాలక్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ అండి, 1 కప్ పాలకూర, అలాగే పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1/2 కప్, పెరుగు, పసుపు, ఉప్పు, కారం, అలాగే ఆయిల్. ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను, అలాగే దీంట్లో పెరుగండి 2 టీ స్పూన్స్ పెరుగుని కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం అండి, 3 టీ స్పూన్స్ కారం, కొద్దిగా స్పైసీగా ఉండేటట్టు 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ మీకు రుచికి సరిపడేంత. నెక్స్ట్ చిటికెడు పసుపు, వన్ టీ స్పూన్ గరం మసాలా, లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని చికెన్ని మంచిగా కలుపుకోవాలి, ఇలా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, మసాలా మొత్తం చికెన్కి మంచిగా పట్టించాను కదండి. ఇప్పుడు నేను 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు నేను ఆనియన్స్ ఆయిల్లో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాం కదా, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్లో. చూసారు కదండి, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి. దీంట్లో నేను పుదీనా, అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం దీంట్లోనే. ఇలా వేసుకున్నాం కదండి, దీంట్లో నేను 1/2 టీ స్పూన్ పసుపును వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదండి, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ముందుగా పాలకూరను నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో వేస్తున్నాను. ఇలా పాలకూర ఆయిల్లో మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ పైన ఎలా తేలిందో, ఇప్పుడు పాలకూర మంచిగా ఫ్రై అయిందండి. ఈ ఫ్రై అయిన దాంట్లో నేను ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి చికెన్ని, ఈ చికెన్ని ఈ పాలకూరలో వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకున్నాం కదండి, పాలకూర చికెన్ 2 కలిసిపోయేలా మంచిగా కలుపుకోవాలి. పాలకూర మన కంటికి చాలా మంచిదండి. ఈ పాలకూరలో ఐరన్ అలాగే ఫోలిక్ యాసిడ్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇలా మంచిగా కలుపుకున్నాం కదండి, మనము ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనము ప్లేట్ తెరిచి చూద్దామండి, పాలక్ చికెన్ రెడీ అండి. చూసారా, ఇట్లా పైన ఆయిల్ తేలిందంటే మీకు రెడీ అయినట్లే. ఇప్పుడు మనము ఇలా కలుపుకుందాం. ఇందులో నేను ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకుంటున్నానండి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, చూసారు కదండి, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ పాలక్ చికెన్ ఎలా రెడీ చేయాలో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.